హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో విలువైనది కనుక ప్రభు సన్నిధిలో ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంత గొప్పదో దేవుడు అంటున్నాడు. రోమా పత్రిక 6:23 ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృప వరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమయ్యి ఉన్నది. యేసుక్రీస్తు నందే మనకు దేవుడు అంటున్నాడు నిత్య జీవమునయ్యి ఉన్నది. పాపములో మానవుడు సావవలసిన వాడిగా ఉన్నప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి మరలా తిరిగి నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నానని ప్రభు మన పక్షాన ఆయన సిలువ శాగము ద్వారా నా బిడ్డల కొరకు ప్రాణము పెట్టి అనేక శ్రమలు మన కళ్ళ ముందే ఆయన సంతానం ఆయన బిడ్డల ముందే శ్రమలను అనుభవించి ఈరోజు నా కుమారుడా నా యందు విశ్వాసం ఉంచితే ఇప్పుడే నీవు పాపము నుండి విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రము. అరే అలాంటి జీవితాన్ని మనకిచ్చాడు. కనుకనే యేసు ప్రభు వారు అంటున్నాడు రోమాపత్రిక 3:23 చూడండి, 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసు నందలి ఉచితముగా విమోచనము ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మీరు ఉచితమైన అవకాశం యేసు క్రీస్తు ఈరోజు మన కొరకు మరణించి ఆయన నా కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణము నా పాపమును గురించే అని నీవు ఒప్పుకుంటే చాలు. లేఖనము చెబుతుంది నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడతావు. ఇదే అనుకూల సమయంలో ఈ సమయంలో కనుక దేవుని మహిమను నా బిడ్డలు పోగొట్టుకున్నారు అంటున్నాడు. ఎందుకంటే చెడ్డ వాటినే ప్రేమించారు, మంచి అనేది వారిలో రాలేదు. నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మేళ్ళు చేసినా చెడ్డ వాటినే ప్రేమిస్తున్నారు, చెడ్డ వాటినే ఆశ కలిగి ఉన్నారు, చీకటి మీదనే దృష్టి కలిగి ఉన్నారు, చీకటి తలంపులే. కనుక అయినను సరే దేవుడు మరలా వారిని క్షమించి వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కనుక ఈరోజు నీకు ఇచ్చిన జీవం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, ఆ శ్రమలో నీవు ఎంత బాధపడ్డావో ఆ మరణ పరిస్థితిలో, ఏది మొన్న వచ్చి వెళ్ళిపోయింది చూసారా, భయంకరమైన కరోనా పరిస్థితి ప్రతి వారిని తాకెళ్ళింది తెలియకుండానే అందరూ కూడా. మరి దానికి ఈరోజు దేవుడు మరలా తిరిగి మనకు ఆయుష్ ఇచ్చాడు అంటే, ఈరోజు నిత్య జీవాన్ని ఇచ్చారు అంటే నీవు ఎలా ఉండాలి చెప్పండి. ఆయనకు మహిమ తెచ్చే కుమార్తెగా కుమారుడిగా జీవించాలి. కనుక మనము చీకటి వారము కాదు, వెలుగు సంబంధులు. కనుక వెలుగు క్రియలనే మన క్రియలలో కనపరచాలి. ఇప్పుడైనా నీలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా సరే, ఇప్పుడు వరకు జరిగిపోయి నీ వదిలేస్తున్నాడు దేవుడు. ఆయనే అంటున్నాడు నేను జ్ఞాపకము చేసుకున్నాను అమ్మా నీ విషయంలో, ఇప్పుడు నేను నీకు తీర్పు విధించను. కనుక మారు మనసు పొందు అంటున్నాడు. ఆయన అంత ప్రేమ అంత సహనాన్ని నీ మీద చూపిస్తున్నాడు అండి. ఈరోజు ఎందుకో నేను జీవిస్తున్నానని, కనుక వ్యర్థమైన జీవితాన్ని నీవు జీవించకూడదని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. చూడండి యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. యోహాను సువార్త 11:1 చూడండి, 52వ వచనం.
యేసు ఆ జనము కొరకును యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన చెదరిపోయిన దేవుని పిల్లలను దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును ఏకముగా ఆయన సమకూర్చుటకు సావనై ఉన్నాడని సావనై ఉన్నాడని ప్రవచించెను ప్రవచించారంట యేసు ప్రభు ఎందుకని మరణాన్ని ఆయన దేవుని కుమారుడిగా వచ్చి లోకములో సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు చెదరిపోయినవారు తమ కిష్టమైన మార్గాలలో తిరుగులాడుస్తున్నవారు మేలేమిటో కీడేమిటో తెలియకుండా తిరుగులాడుస్తున్నవారు నా బిడ్డలకు నేను ఎన్ని మేళ్ళు చేసినా వారు ఏం చేస్తున్నారు చెప్పండి చెడ్డ తలంపులతోనే ఉన్నవారిని కాపాడుట కొరకు మరి వారికి తీర్పు విధించబడాలి మనం ఎవరికైనా మేలు చేసాం అనుకోండి వారి మీద ఏం చేస్తాం చెప్పండి నేను ఎంత చేశానో ఏమి చేశారో అని చెప్పి మనం పొగుడుతూ ఉంటాం ఎందుకంటే నేను చేసిన దానికి ఇలా చేశాడని కనపడినోరు కల్లా చెప్తుంటాం కానీ దేవుడు అలా కాదు ఏం చేస్తున్నాడు చెప్పండి వారి కొరకు నేను చనిపోయైనా వారిని నీతిమంతులుగా నా రాజ్య పౌరులుగా చేయాలని ఈ లోకానికి ప్రభు ప్రేమను తెలియపరిచాడు కనుకనే మనము ఆయన ప్రేమలో పాలివారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆ చెదరిపోయి ఉన్న దేవుని పిల్లల కొరకు ఆయన సావనయ్యి ఉన్నాడని ప్రవచించెను ప్రవచనము చెప్పబడింది యేసు ప్రభువారు ఆనాడు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే ఈ లోకములో ఒక మనిషి పరిశుద్ధుడు ఆయన చెదరిపోయిన దేవుని పిల్లలు పాపములో జీవించేవారు దేవుని మార్గాలను విడిసిపెట్టి తిరిగే వారి కొరకు ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తాడు అని ప్రవచనం ఆనాడే చెప్పబడి ఉంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే దేవుడు ఈ లోకములో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగు చెప్పుచున్నాడు ఎలాగు ఆయన చెప్పుచున్నాడు బలియు అర్పణయు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును నాకొక శరీరమును నీవు అమర్చితివి అమర్చితివి పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు నీకిష్టమైనవి కావు అప్పుడు నేను అప్పుడు నేను గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నన్ను గురించిన రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు దేవాని చిత్తమును నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని అంటిని దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఈ లోకములో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన బలిని కోరలేదు కానీ ఏమి కోరారు చెప్పండి బలి అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి అమర్చించమని దేవుణ్ణి అడిగాడు తండ్రిని అడిగాడు నా కొరకు ఎవరు వెళతారు చెదరిపోయిన నా బిడ్డలను సమకూర్చేవారు ఎవరు నా కొరకు వెళ్ళి నా బిడ్డలను మరలా తిరిగి పరలోక రాజ్య వారసులుగా ఒక రాజ్యముగా చేయటానికి ఎవరు వెళతారు అని అక్కడ తండ్రి అడిగినప్పుడు ప్రభువా కుమారుడిగా అంటున్నాడు నేను వెళ్తాను ప్రభువా నేను వెళతాను ఎలా వెళతావు అని అడిగితే నాకు ఒక శరీరమును అమర్చండి శరీరము ఎంత విలువైనదో చూడండి ఈ లోకములో అనేక రకాలైన ఆరాధనలు చేస్తున్నారు ఇప్పుడు అనేక రకాలైన రూపాలు ఉన్నాయి ఈ భూమి మీద సృష్టించబడిన రూపాలు అనేకం ఉన్నాయి కానీ దేవుడు వాటిని ఏమి కోరుకోలా ఎందుకంటే 10 తలలతో ఉన్నాయి అలాగే రకరకాల ఖడ్గాలతో ఉన్నాయి జంతువులుగా ఉన్నాయి వీటన్నిటినీ ఆరాధించే వారు ఉన్నారు కానీ దేవుడైతే నేను పరిశుద్ధమైన శరీరము నాకు కావాలి
ఎందుకంటే దేవుడు ఈ శరీరము ఎంత విలువైనదో చూడండి నాకు శరీరమును అమర్చమని తండ్రిని అడిగాడు ఈ లోకములో నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలండి ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో వస్తే మనము చూడలేము ఆయన ఈ రోజు కూడా చూడలేము కానీ నాకు ఒక శరీరము కావాలి కనుక ఏ శరీరం కావాలి ఈ మనిషి రూపము కావాలి దేవుడు ప్రేమించిన మనలను తయారు చేసుకున్న ఆ రూపము నాకు కావాలని యేసు ప్రభు మన రూపములో శరీరధారిగా ఈ లోకానికి ఆయన రావటము జరిగింది నీవు చెప్పినట్లుగా అప్పుడు నేను గ్రంథపు సుట్టలో నిన్ను గురించి రాయబడిన ప్రకారముగా దేవా నీ చిత్తమును నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవా నేను నీవు నా గురించి ఈ లోకములో సమస్త మానవ జాతిని విడిపించుటకు ఏ విధముగా గ్రంథపు సుట్టలో రాసించి రాసి భద్రపరిచి ఉన్నదో వాటిని నెరవేర్చడానికి ఈ రోజు శరీరధారిగా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా ఇక్కడికి వచ్చినా కూడా ఆయన ప్రార్థన చేశారు తండ్రి చిత్తాన్ని దినదినము తెలుసుకుంటున్నారు దేవా ఇదిగో నేను వచ్చాను సిద్ధంగా ఉన్నాను నీ లేఖనములను నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను కనుక మీ పని ఏమిటో చేయాలో ఏమి చేయాలో చెప్పమని ఆయన దినదినము కూడా 30 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఈ మానవ జాతిని సాతాను బంధకాలలో వారికి ఇష్టమైన మార్గాలలో తిరుగులాడుస్తున్న వారితో ఏ రీతిగా మాట్లాడాలి ఎలా వారిని ప్రభు సన్నిధిలో చేర్చాలి దేవుని రాజ్యముగా వారిని ఏర్పాటు ఎలా చేయాలి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు ఉన్నది అలాగే ఆ శరీరం అమర్చినప్పుడు పరిశుద్ధమైన మరియాను చూసినప్పుడు అక్కడ దేవదూత ద్వారా ఇదిగో మరియా ఇదిగో నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరి ఉన్నవి దయా ప్రాప్తిరాల ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును నీ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును గనక నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయా పరిశుద్ధమైన శరీరము ఆయన ధరించడానికి పరిశుద్ధురాలైన ఒక కన్యకను దేవుని ఆత్మ చూసింది ఈ లోకములో పరిశుద్ధురాలైన కన్యక పరిశుద్ధముగా తన జీవితాన్ని కాపాడుకుంటున్న ఒక యవనస్తురాలు దేవుని సముఖములో కనబడింది ఆమె దేవుని సముఖములో దయా ప్రాప్తిరాల దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది నీవు పరిశుద్ధుడైన మరి ఈ లోకములో లోక రక్షకుడికి జన్మను ఇవ్వనయ్యి ఉన్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈ రోజుకు నువ్వు జన్మనిచ్చే తల్లిగా మారుతున్నావు నీ మాటల్లో నీ క్రియలలో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలన్నీ దేవుడికి నచ్చినాయి ఓ కన్నిక ఈ రోజు నీ నడకలన్నీ కూడా దేవుడు చూచే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా నీతిమంతుల ప్రార్థన మన దేవుడు ఆలకించేవాడంట మనుషులు ఎవరు విన్నా వినకపోయినా దేవుడు ఆలకిస్తాడు కనుక ఆయన శరీరాన్ని కోరుకున్నాడు అలాగే శరీరములో మానవ జాతి ఏ రీతిగా సృష్టించబడి ఏ రీతిగా ఈ లోకానికి వస్తారో పరిశుద్ధమైన కన్నికను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుకని ఆమె దగ్గరకు దేవుని దూత వచ్చి అంటుంది ఏమంది చెప్పండి ఆ దూత వచ్చి
ఆమెతో మాట్లాడుతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తిరాలా నీకు శుభము ప్రభు నీకు తోడయి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకుంటుంది. నీవు తల్లి కాబోతున్నావు. ఈ లోకములో నీకు కలిగిన ధన్యత ఎవరికీ కూడా కలగలేదు అన్నప్పుడు ప్రభు చిత్తమే నాలో నెరవేరును గాక. దేవునికి స్తోత్రము. ప్రభు కోసం ఎన్ని శ్రమలైనా పడతానంది. ఆనాడు యవన కాలములో కన్యకలుగా ఎవరైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టి దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా సంపాలి. కనుక అట్లాంటి చట్టాలకు కూడా ఆమె భయపడాల. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నా ప్రభువే చూసుకుంటాడు. ఆయన నాకు నన్ను కోరుకున్నాడు గనక ఆయనకి ఇష్టము వచ్చినట్లుగా నా దేహాన్ని ఆయనకు నా ఆత్మను ఆయనకు సమర్పిస్తున్నానని ప్రభు సన్నిధిలో తన్ను తాను ప్రభు చిత్తమే నాలో నెరవేరునుగాక. దేవునికి స్తోత్రము. అలాగే మన జీవితాన్ని అర్పించుకుని పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు మనలను పిలిచాడు. అలాగే చూడండి జకరయా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. జకరయా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా చెప్పండి. బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా. యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును. రక్షణ గలవాడునై దీనుడునై దీనుడునై గాడిదను గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకే వస్తున్నాడు. మిమ్మలను కాపాడే దేవుడు రక్షణ ఆయన చేతపుచ్చుకుని వస్తున్నాడు. దీనుడై ఆయన ఎలా వస్తున్నాడు చెప్పండి. రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్ల తీసుకుని ఎక్కి వస్తున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక మీ రాజు వచ్చే సమయం ఆసన్నమయ్యే ఉన్నది అని ఆనాటి ప్రవచనాలు ఆనాడు మరి ఆయన చెప్పినట్లుగా గ్రంథపు సుట్టలో నా గురించి రాయబడినట్లుగా దేవా నీవు నాకు ఒక శరీరమును మీరు నాకు అమర్చండి నేను నీ చిత్తమే నెరవేరుస్తాను అని ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే ఈ శరీరం ఎంతో అమూల్యమైనది కనుక ప్రభు ప్రణాళికలన్నీ కూడా ఈ శరీరంలో తన బిడ్డలకు తెలియపరిచి వారు పరలోక పౌరస్తత్వాన్ని ఏ రీతిగా పొందుకోవాలో ఎలా వారు దేవుని మహిమపరచాలో దేవుని చిత్తము వారిలో ఏ రీతిగా ప్రణాళికలు నెరవేరాలో సాతాను ఎందుకంటే అధికారాన్ని నా బిడ్డల పాదాల కింద శితక తొక్కే అధికారాన్ని నేను ఇస్తున్నానని వారికి నేను తెలియచెప్తాను. వాళ్ళందరూ కూడా సంతోషించే సమయం ఆసన్నమయ్యి ఉన్నది అని ప్రభు ఆనాడు ప్రవచనాలను తీసుకుని ఈ లోకములో ఆయన ఒక గాడిదను కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు చూడండి. లోకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ దేవుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. చూడండి లోకా సువార్త యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు మనము వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రా
గ్రామమునకు వెళ్ళుడి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి అందులో మీరు ప్రవేశింపగానే అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును కనబడును దాని మీద ఏ మనిషిడును దాని మీద ఏ మనిషిడును ఎన్నడు కూర్చుండలేదు ఎన్నడు కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనను ఎవడైనను మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మీరు ఎందుకు దీనిని విప్పుస్తున్నారని మిమ్మును అడిగిన ఎడల మిమ్ములను అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి అతనితో చెప్పండని వారిని పంపెను వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆయన తనతో చెప్పినట్లుగానే కనుగొని కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా ఆ గాడిద పిల్లవ ఇప్పుసుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుసున్నారని వారిని అడిగాను అందుకు వారు ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అనిరి తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున వేసి పరచిరి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాను చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను అక్కడ యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారు చెప్పండి బేతనియ అను గ్రామమునకు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచారంట ఇదిగో లేఖనము నెరవేరునట్లుగా మరి నేను మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళి ఒక గాడిద పిల్లయు తల్లి ఉంటుంది కనుక దానిని ఇప్పుకుని నా యొద్దకు తోలుకొని రండి దాని యజమానుడు ఒకవేళ ఇది ఎందుకు ఇప్పుస్తున్నారని అడిగినప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి తక్షణమే అతను ఇప్పి మీతో పంపిస్తాడు అని చెప్పారు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో సియోను కుమారి ఇదిగో మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు రక్షణ తీసుకుని మీ వద్దకు వస్తున్నాడు ఆయన మీ సమూహములో చేరనై ఉన్నాడు ఇదిగో బహుగా మీరు సంతోషించండి ఉల్లసించండి అను లేఖనము నెరవేరే సమయం వచ్చినప్పుడు ప్రభు ఒక గాడిద పిల్లను కనుగొని దానిని తన సేవకులను పంపించాడు మీరు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిదను ఇప్పుకొని తోలుకు రండి దేవునికి స్తోత్రము అలా ఎక్కడ కట్టబడి ఉంది చెప్పండి ఆ గాడిద ఎలాంటి చెప్పండి ఆ గాడిద అరణ్యములో తిరుగులాడేదంట ఆ గాడిద హేయమైనది ఈ లోకంలో ఆ గాడిద ఎన్నిక లేనిది కనుక అలాంటి గాడిదను ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈ లోకంలో దేవుని మాట వినని ప్రజలు దేవుని మాటను వినని వారందరూ కూడా అరణ్యములో తిరుగులాడు గాడిద వంటి వారిని లేఖనము తెలియపరుస్తుంది దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను
అయితే ఏం చేద్దాంలమ్మా ప్రార్థనలో పెడతాలే అని అన్నారు అంతేనండి దేవుడు గొప్ప కార్యం చేశాడు అండి అమ్మ ఇద్దర్ని తీసుకుంటారంట అని అంటే ఆ ఇద్దర్లో మొదటగా నేను ఉన్నానండి దేవునికే మహిమ కలుగునగా అయితే ఒక మాట నేను అడిగాను ఇంకో తమ్ముడు ఉన్నాడండి అబ్బాయి ఒక్కడే కదా మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతాను తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి దేవునికే మహిమ అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి విశ్వాసులే అసలు ఇక ఏది కూడా వేరేదనేది ఉండదు అన్నిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది నా మొహంలో ఇంత కూడా నవ్వనేది లేదు నేను అమ్మగారి దగ్గర అంతా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి మమ్మల్ని బట్టి అయితే కాదు ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటాను అంతే నాకైతే ఇప్పటికి కూడా ప్రార్థన చేయటం నాకు చేత కాదన్నమాట వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక హల్లెలూయా